Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హస్తినలో వీర్రాజు వీరంగం, సుజనాకు షోకాజ్ నోటీస్ రెడీ. ఏపీ బీజేపీలో కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు దూకుడు స్టార్ట్ చేసినట్లేననే సంకేతాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వ్యక్తుల అభిప్రాయాల కంటే పార్టీ అభిప్రాయాలే ముఖ్యమని భావిస్తూ ముందుకు పోతానని చెబుతున్న సోము వీర్రాజు తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని అంటున్నారు. దానికి హింట్ ఇచ్చింది ఏపీ బీజేపీ తాజా ట్వీట్. ఏపీ బీజేపీలో బీజేపీ కోసం పాటుపడే వారికంటే, బీజేపీ అభివృద్ధిని కాంక్షించే వారికంటే చంద్రబాబు క్షేమం కోరుతూ టీడీపీ మనుగడ ప్రశ్నార్థకం కాకుండా చూసేవారే ఎక్కువ అని గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోన్న మాట. ఇదే మాటను పసుపు మిడతల దండుగా అభివర్ణించారు విజయసాయిరెడ్డి కూడా. ఈ క్రమంలో బీజేపీలో ఉండాలి అనుకుంటే బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు క్రమశిక్షణకు అనుగుణంగా నడవాలని, అలా కాని పక్షంలో తాట తీస్తామని హెచ్చరికలు పంపే పనికి సోము వీర్రాజు పూనుకోబోతున్నారని, ఫలితంగా పార్టీ ప్రక్షాళనకు పూనుకున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఇందులో భాగంగా ట్విట్టర్ వేదికగా సుజనా చౌదరికి వార్నింగ్ బెల్ మోగించింది ఏపీ బీజేపీ. తాజాగా ట్విట్టర్లో స్పందించిన ఏపీ బీజేపీ, రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది అన్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి గారి వ్యాఖ్య పార్టీ విధానానికి విరుద్ధం. రాజధాని అమరావతిలోనే కొనసాగాలి, కానీ ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నదే బీజేపీ విధానంగా అధ్యక్షులు సోము వీర్రాజు గారు స్పష్టం చేశారు అని పేర్కొంది. దీన్నే సుజనాకు వార్నింగ్ బెల్గా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. కన్నా ఉన్నప్పుడు ఈ విషయంలో బీజేపీలో ఉన్న చంద్రబాబు అభిమానులు అనుచరులంతా ఇదే విధంగా ఎప్పుడు ఎలా ఏ వేదికపై మాట్లాడినా దానిపై స్పందించే నాథుడు ఉండేవాడు కాదు. ఈ విషయాన్ని అడ్డుపెట్టుకునే టీడీపీ వారి అనుకూల మీడియా కేంద్రంలోని బీజేపీని ఇరకాటంలో పడేసేది, కానీ వారెవరికీ సోము వీర్రాజు ఆ ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. సరికదా, తోకజాడిస్తే కట్ చేస్తా అన్న రేంజ్లో సంకేతాలు పంపుతున్నారు. ఈ క్రమంలో కళ్యాణ్ సింగ్, ఉమాభారతి లాంటి అగ్రనేతలపై చర్యలు తీసుకునేందుకు సైతం వెనుకాడని బీజేపీ అధిష్టానం. సుజనా చౌదరి విషయంలో మాత్రం ఎందుకు వెనుకడుగు వేయాలనేది వీర్రాజు ఉద్దేశం కావచ్చు. వీర్రాజు ఉద్దేశం కన్విన్స్గానే ఉందని పార్టీ పెద్దలు కూడా భావిస్తే సుజనా చౌదరికి షోకాజ్ నోటీస్ రెడీ అయినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.